నిఖిలు మా పన్నం మంచనరా మీరేనరా మాలంటే రెండు లైకిలరా ఆ సరే రా సరే రా కాస్తున్నారా దమ్ముందారా అరే సారీ మంచం సైకిల్ మొత్తం మా ఏరేనరా చూడండి 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 మరి ఈ చిత్రంలోని పాత్ర సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు టేబుల్ కవర్లు మిక్సీ కవర్లు ఫ్రిజ్ కవర్లు ఫ్రిజ్ మ్యాట్లు చికాకుడుతుంది ఏం చేద్దాం అన్న వాళ్ళ బడి వెనక అలా క్రికెట్ ఆడుతుంది మనం కూడా వెళ్ళి ఆడదాం అన్న అవును రాదాం పాండ్రా మనం కూడా చికాకు ఇంతకాలం కూడా పెట్టుకుంటారా అన్నా మేము ఆడతా ఉంటే వీళ్ళు సగంలో వచ్చి చికా చేస్తున్నారన్న అన్న మాకు ఇప్పుడు ఆడబుద్ధన్నా మేము ఆడాల్సింది ఇప్పుడు మ్యాచ్ మధ్యలో కుదరదురా ఇది బెట్ మ్యాచ్ రా మీరు ఆడద్దు తర్వాత ఆడండి అవన్రా రే లొల్లేంట్రా అన్న మనం వెళ్ళిపోదాంపా వీళ్ళు ఆడుకుంటున్నా బోర్ కొడుతుంది ఇంటికి వెళ్ళి టీవీ అయినా చూద్దాం పాండ్రా అన్న వాళ్ళ మన నానియట్లే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం చేద్దాం అరే చూడరా వాళ్ళు మన నానియట్లే వాళ్ళు ఆడట్లే ఆడుకుంటూ వచ్చేస్తున్నారు చూడు అవునరా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అన్న వాళ్ళది మన నానియట్లేదు ఎంత వచ్చేస్తున్నారు అరే నీకు అన్ని చెప్పాలరా మా ఇష్టం ఆడితే ఆడతాం ఏంటి లేదు తెలుగు నీ అగస్టాలకి బ్యాట్ తీసుకోవడం అనుకున్నాను కానీ నువ్వు దొరకలేరా కొంచెం ఇప్పుడు కొట్టరా ఇవ్వరా బ్యాట్ ఎన్ని కాదు కానీ బొమ్మ బొరుస ఆట ఆడదాం సరేనా ఎవరి దమ్మ ఏంటో చూసుకుందాం ఆడదాం 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 పాండ్రా బొమ్మ పరిచి ఆడదాం పాండ్రా మీరొకటి మాధవ టీమ్ కూర్చుంటే పిల్ల ఎట్టేస్తారా లేండి ఒకసారి లేండి అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుంటా మధ్యలో సందేవుని అరే బొమ్మ పైన 20 రూపాయలు మీరు పెట్టేస్తారా 20 రూపాయలు రా మీరే సరిగా ఇప్పుడు నేనే వస్తున్నాను రా చెప్పు నలభైరా బెట్టు చూసుకుందాం సరే నలభై మన దగ్గర 40 ఉన్నాయి కదా అయిపోతాయి అట్లా పోతే 40 పోతే పోతే 40 40 80 వస్తాయిరా ఇంకా రేరా ఏరా మేమే గెలిచాను 40 ఏంట్రా 40 ఇవ్వండి రా
మరి ఎట్ట ఎత్తారా బిడ్డ? మరి ఎట్ట తేండి ఇంటికెళ్ళి. ఇక్క దిక్కరే తిక్క. ఇటు నీ సైకిల్ ఉంది కానీ సైకిల్ తీసుకురా పోరా. అరే మా అమ్మ తిట్టిద్దురా సైకిల్ అమ్మతే. నిన్ను కొడుతుందారా మీ అమ్మ? మరి తిట్టదారా అమ్మలు అమ్మరు అంతేదా? అరే మా అమ్మే కాదు గారా, మీ అమ్మ కూడా తిట్టిద్ది గారా. అరే ఏం కాదు కానీ సైకిల్ లేపోరా పోరా. సైకిల్ ఎత్తుకొని వస్తాను. అరే మా అమ్మ ఎండలో తిరుగుతానని తాళమేసుకొని పోయిందిరా సైకిల్. అరే మా సాయి గారు సైకిల్ తెచ్చిండు బంధం వేయడానికి. మీకు దమ్ముందారా పందం వేయడానికి? తెక్కండి సైకిల్. మరి తేపోండ్రా ఎద్దాం దారుదింపులు. వాళ్ళది ఎవరి దగ్గర తీసుకొస్తాం? బిట్టుకి వెళ్తే మళ్ళీ ఆడబెట్టారు. మరి తాళమే చూడు గారు. వాళ్ళు చెప్పినట్టే మనం మన అమ్మ తానే చేసింది నేను చెప్దాంట్రా. మరి చెప్దాం ఎవరు నవ్వుతుంది అల్లాడికి డౌట్ వస్తుంది. ఇప్పుడు సైకిల్ మోసుకొస్తారు. మా తాళం వేసుకొని వెళ్ళిందిరా. రండ్రా సైకిల్ సైకిల్ పని వేద్దాం. బొమ్మ పోచు రాండ్రా. బొమ్మ పోచు వేద్దాంరా. ఇంకా ఇంతకులాగే ఒకటి చెప్తారు. బొమ్మరా బోకరా అరే సార్ సైకిల్ మళ్ళీరా బోకరా మారాలి. ఏ బోకరా బోకరా దమ్ముంటే మీరు ఇక్కడే కూర్చోండి. ఈసారి మనమే కలవాలి. అరే ఈ మంచం మంది కాదు కదా, పోతే ఏంట్రా సంగతి? అరే ఈ సార్ ఎట్లా మనమే గెలుస్తాం లేరా పారా పారా. మా పందెం మంచండ్ర మీదేంట్రా? అరే ఈసారి మంచం సైకిల్ మొత్తం మా ఎరాండ్రా. అరే మాది బొమ్మ సైకిల్ లేరు సైకిల్ లేరా. తీయండ్రా సైకిల్ తీయండ్రా సైకిల్. అరే మీకేం దమ్ముందారా పెట్టడానికి? ఉందిరా మాకు దమ్ము. అయితే తీయండ్రా ఇక్కడే ఉండండ్రా. మీరు అన్న తెచ్చింది సైకిల్ మంచం అన్ని అమ్మేసి మన నైట్ పార్టీ చేసుకున్నాం. అరే రా పార్టీ చేసుకున్నాను. అమ్ముంటే కాసుకోండి రాండ్రే. అరే మనం ఇస్తే ఒక టేబుల్ ఫ్యాన్, వాళ్ళు ఇస్తే ఒక మంచము, రెండు సైకిల్ రా. నీ సైకిల్ మీ ఇంట్లో పెట్టుకో, వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెడదాం. సైకిల్ అమ్ముకొని ఫుల్ పార్టీ చేసుకుందాం. మీరే అయ్యా నిన్న కళ్యాణం వెళ్ళింది కదా, వాళ్ళ రథం వస్తుంది వెళ్దాం పాచ్చినాక సైకిల్ అమ్మకం పార్టీ చేస్తున్నాం. ముద్దా